శ్రీమాత్రే నమః శ్రీమద్గురుభ్యో నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దక్షిణామూర్తి స్తోత్రం అనేది విద్యార్థులకి పిల్లలకి చాలా ఉపయోగకరమైనది. ఇది చాగంటి కోటేశ్వరరావు గారు ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు దక్షిణామూర్తి గురించి. చేత అది చదవటం వల్ల కంఠస్థం వచ్చేయాలి. దక్షిణామూర్తి ఫోటో తప్పనిసరిగా మన ఇళ్లలో ఉండాలి. అది దాని ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టాలి, కనీసం 5 మినిట్స్. దక్షిణామూర్తి ఫోటో ఎదురుకుండా 5 మినిట్స్ ధ్యానంలో కూర్చోబెట్టాలి దేవుడి దగ్గర, దక్షిణామూర్తి దేవుడి దగ్గర. ఆ శ్లోకాలు ఒకటి ఇవాళ ప్రారంభిద్దాం. నేను చెప్తాను, మీరు అనండి. విశ్వం దర్పణ దృశ్యమాన విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. ఇది ఇవాళ ప్రారంభంగా చెప్పుకున్నాం. ఈ పేపర్స్ మీ దగ్గర ఉంచండి. ఇది ఆ శ్లోకాలని చదవటం, పటం ఎదురుకుండా 5 నిమిషాల సేపు మౌనంగా ఆయన చూస్తూ కూర్చుంటే చాలు, ఎడ్యుకేషన్ చాలా బాగా వస్తుందని, జ్ఞాపక శక్తి పెరుగుతుందని, దక్షిణామూర్తి యొక్క దయ బాగా సంప్రాప్తమవుతుందని. మీరు ఒకసారి నేను పంపిస్తాను, అది మీకు ఒకసారి పంపించాను కూడా మీ ఫోన్లోకి, అది మళ్ళా నేను పంపిస్తాను మరోసారి, అది చూడండి. ఇవాళ ఈ గజేంద్రుడు గజరాజు తాలూకా సమస్య. ఆయన అంటాడు, యవ్వని చేజనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి ఆత్మభవం ఈశ్వరునే వేడెదన్. ఎంతవరకు తనకి దేవుడు గుర్తురాలా, ఇప్పుడు గుర్తొచ్చాడు దేవుడు. ఆ గుర్తొచ్చిన తర్వాత కూడా సామాన్యమైనటువంటి వాళ్ళలాగా లేదు, ఏదో పూర్వజ్ఞానము వలన సంభవించినటువంటి జ్ఞానంతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతుంది ఇక్కడైన. ఇదేం చిన్న చిన్న మాట ఏం కాదు, ఏదో దేవుడికి ఒక దండం పెట్టేయడం కాదు, ఎంత ఎంత పెద్ద పెద్ద వేదాంతంతో సంబంధించినటువంటి అంశములు మాట్లాడుతున్నాడో గజరాజు. ఆయన అంటాడు, ఎవ్వని చేజనించు జగము. ఈ ప్రపంచమంతా కూడా ఎవరి చేత సృష్టింపబడుతున్నదో అతడికి నమస్కారం. అది ఎవరి చేత సృష్టింపబడుతున్నదో. ఒక అతను అన్నాడు, ఓ భగవంతుడా, నువ్వు గొప్ప ఏదో సృష్టి చేసేస్తున్నావని చెప్పేసి అందరూ అంటున్నారు, నేను నీకంటే బాగా సృష్టి చేస్తాను అన్నాడు ఆయన. అవునా, చాలా సంతోషమే మనిషి, నువ్వు చాలా గొప్పవాడు, నాకు తెలుసు. నువ్వు సృష్టిస్తానంటే అంతకంటే నాకు ఆనందం ఏముంది, చేయను అన్నాడు ఆయన. అనగానే అక్కడ ఉన్న మన్ను తీశాడు. ఇంత ఆ మన్ను నేను సృష్టించింది, నువ్వు ముట్టుకోకూడదు, దాన్ని కూడా నువ్వు సృష్టించాలి. ఏమండి అంతే కదా,
మన్ను కూడా నువ్వు సృష్టించు. మన్ను ముట్టుకుంటావేంటి, నేను సృష్టించింది మరి ముట్టుకోకుండా నువ్వు సృష్టించగలగాలి. అది నీకు సాధ్యమయ్యే పనియా? అసాధ్యం కదా. అంచేత ఎవ్వని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై. ఆయన లోపలే ఉండిపోయింది ప్రపంచమంతా కూడా, మళ్ళా ఆయనలోనే అణిగిపోతుంది కూడా. ఎవ్వని అందుడిందు ఎవరి లోపల అది అణిగిపోతుందో, పరమేశ్వరుడెవ్వడు? అతడు పరమేశ్వరుడైన ఆ మహానుభావుడు ఎవడో ఎవడో కనబడడం లేదు, తెలియటం లేదు, కానీ ఎవరో ఎక్కడో ఉన్నటువంటి ఆయన్ని ప్రార్థన చెయ్యాలి. ఇంకా ఆయన అంటాడు, మూల కారణం బెవ్వడు? ఇన్నిటికీ మూల కారణం ఏదో ఒకటి ఉండాలి, అంతే కదండి. ఇది ఏదైనా సరే సృష్టించేవాడు ఎవడో ఒకడు ఉండాలి, లేకపోతే ఎట్లా? అది ఎలా జరుగుతుంది? ఈ కుర్చీ ఉంది, లేకపోతే ఈ స్టూల్ ఉంది, ఇవన్నీ కూడా ఈ లైట్ ఉంది, ఇవన్నీ కూడా ఎట్లా? ఇవన్నీ సృష్టి ఎవడు సృష్టించాడు? భగవంతుడి నుంచి వచ్చిన పదార్థాలలో నుంచి మానవుడు నిర్మాణం చేసినటువంటివి. ఈ తయారు చేసిన వాడు ఎవడో ఒకడు ఉండాలి కదా. మూల కారణం ఎవ్వడు, అనాది మధ్య లయుడు ఎవ్వడు? అనాది ఎప్పుడో ఉన్నాడు ఆయన. ఎప్పుడు అని అంటే ఎప్పుడో చెప్పలేం, కాల నిర్ణయం చేయలేనటువంటి సమయాల్లో ఆయన ఉన్నాడు. అనాది మధ్య, మధ్యలో ఉన్నాడు, లయంలో కూడా ఆయనే ఉన్నాడు. సర్వము కూడా అయిపోయిన తర్వాత కూడా ఆయన ఉంటాడు, సర్వం నశించిపోయాక కూడా ఆయన ఉంటాడు. అనాది మధ్యలయుడెవ్వడు? సర్వము తానే, ఇన్ని మాటలేలా, ఈ సర్వస్వము తానే అయిన వాడెవ్వడు? ఈ సర్వస్వము తానే, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వస్తువులన్నీ కూడా తానే, నేను తానే, మీరు తానే, భగవంతుడు మయం కానిటువంటిది ఏది ఈ విశ్వంలో లేదు. ప్రహ్లాదుడు అంటాడు కదా, ఏమని అంటాడు ఆయన? ఇందుగలడు అందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందిందు వెతకి చూచినా అందందే గలడు దానవాగ్రణి. వింటే, విందావా అని అడుగుతాడు. వినకపోతే నేనేం చెప్పలేను, కానీ ఎంత చక్కగా చెప్తాడైనా. అంత లెక్క నిండి ఉన్నటువంటి సర్వేశ్వరుడైన పరమేశ్వరుడు, స్వామి నీవెంత గొప్పవాడివంటే, ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సకల అర్ధ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలున్ అర్ధిన్ తలంతున్ అర్ధితలంతున్ అర్ధితలంతున్. మామూలుగా తలుచుకోవడం కాదు, అర్ధించి చేతులు రెండు చాపి అడుగుతున్నానయ్యా, యాచన చేస్తూ ఉన్నా. ఎందుకట, ఎలాంటి వాడివి నువ్వంటే, అంటే ఈ గజరాజు తాలూకా పూర్వజన్మ సంస్కారం లేకపోతే ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్పలేడు కదండి. ఆయన అంటాడు, ఒక పరి జగములు వెలినిడి, ప్రపంచం అంతా బయటే ఉన్నట్టుగా కనబడుతుంది. ఒక పరి లోనికి గొనుచు, లోపలికి తీసుకుంటావు నువ్వు. ఉభయము కూడా నీవే, లోపల నీవే, బయట నీవే. సకలార్ధ సాక్షివి నీవు. భగవంతుడు ఎంత గొప్పవాడంటే సకలార్ధ సాక్షి, అన్నిటికీ ఆయనే సాక్షిభూతుడై ఉంటాడంతే. ఆయన సాక్షి మాత్రమే, ఏది తన మీద వేసుకుంటాడా? ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఇక్కడ పురాణం చదువుతున్నాము, నా వల్ల అని అంటుందా? లేదు. ఒక లైట్ ఎక్కడో ఉందనుకుందాం, పోనీ ఇక్కడ నేను అన్నాం, ఎక్కడో లైట్ ఉంది, ఆ లైట్ కింద చక్కగా జోదం ఆడుతున్నారు, ఆ లైట్ ఏమంటుందా అండి? మరొక దగ్గర చక్కగా సీసాలు ఎత్తి తాగుతున్నారు, లైట్ ఏమైనా అంటుందండి?
నీవు చేసేటువంటి అక్కడ ఒకవేళ వాడికి ఆ ప్యాకాట ఆడుతుండగా ఒక లక్ష రూపాయలు ఎంత పోయింది అనుకుందాం, దానికి కారణం నువ్వేను అనడానికి లేదు. ఏం చేతనంటే నువ్వు చేసిన కర్మకి ఫలితం నువ్వు అనుభవించాలి, అంతే. నేను సాక్షిని మాత్రమే, అది గుర్తుంచుకో. నేను సాక్షిని మాత్రమే, నేనున్నాను, నేను సాక్షిని. నేను చూడకుండా నువ్వేమీ చేయలేవు, నీ వల్ల అయ్యే పని కాదు. ఒక గురువుగారు శిష్యులకి, ఇద్దరు తన దగ్గర ఉన్న శిష్యులకి అందరికీ కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క చెడనటువంటి పదార్థాలు ఇచ్చి దేవుడు చూడకుండా, ఎవరు దేవుడు అనలా, ఎవ్వరూ చూడకుండా దేవుడికి కూడా కనబడకూడదు అలాంటి దగ్గరికి వెళ్ళి తినమన్నాడు. తినేసి ఎవరు వస్తారో చూస్తాను. మొత్తం శిష్యులందరూ కూడా కొంత దూరం వెళ్ళారు, వచ్చేసారు అందరూ. ఒక్కడు మాత్రం రాలా, ఒక్కడు మాత్రం రాలేదు. ఆ శిష్యుడు ఇప్పుడు ఈ వచ్చినటువంటి వాళ్ళందరిని అడిగాడు, ఎక్కడ తిన్నారు అని. ఏంటంటే ఆ మాత్రం అలా దూరం వెళ్ళేసరికి ఎవడు అక్కడ మనుషులు అన్నటువంటి వాళ్ళు లేరు, హాయిగా శుభ్రంగా తినేసి వచ్చాను. ఓకే, జీవరాశి ఎక్కడ ఏం లేకుండా తినేసి వచ్చాను అన్నాడు ఇంకొకడు. ఇలా రకరకాలుగా అందరూ చెప్పారు. వాడు ఇంకా ఎందుకు రాలేదు? ఆ శిష్యుడి కోసం ఇంకా వెతుక్కుంటున్న అడిగిన వాడికి జ్ఞానోదయం అయింది గనక ఇక వాడు రావాల్సిన అవసరము మరి లేదు. ఎందుకని? ఎక్కడ చూసినా దేవుడే కనబడుతుంటే ఇంకా వాడికి కొత్తగా గురువు ఉద్బోధ చేయవలసింది ఏముంది గనక? ఇంకా కొత్తగా చెప్పవలసింది ఏం లేదు. వాడికి విషయం ఏదైతుందో అది అర్థమైపోయింది. ఇంకా గురువు చెప్పవలసిన పనిలే. ఆ గురువు శిష్యుడి కోసం చూస్తున్నాడు, ఆ శిష్యుడు గురువు దగ్గరికి మరి రావట్లేదు. అక్కడి నుంచే నమస్కారం చేస్తున్నాడు, మహత్తరమైనటువంటి జ్ఞానాన్ని నాకు ప్రసాదించవచ్చు స్వామి, చాలు, నా జన్మ ధన్యమైపోయిందని. కనుక సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని మనం ఎలా చూడాలి? కేవలం ఫోటోలోనే చూడాలా? విగ్రహాల్లోనే చూడాలా? ఎక్కడ చూడాలి? ఎక్కడ చూసినాను? చెట్లను చూసినా, పక్షులను చూసినా, చేపలను చూసినా, వస్తువులను చూసినా, ఎవరిని చూసినా సరే సాక్షాత్తు భగవత్ స్వరూపమే కనబడుతోంది, భగవంతుడే కనబడుతున్నాడు. ఇంకేం కావాలి? ఆ స్థాయికి వచ్చేసాడు. ఎవడు గజరాజు వచ్చాడు, అతడైనా మనం రావాలా? మనం రావాలి, అంతలకే కనబడాలి. ఇప్పుడు చూద్దాం, ఎవరినైనా ఇకన మనం కసరగలమా? అది తెలుసుకోవాలిగా. అది అర్థమైపోతే ఇంకెవరిని మనం ఏం అనడానికి నో చాయిస్, ఇంకా లేదు అసలు. ఎవరిని ఏం అనడానికి కూడా లేదు. ఎంత గొప్పదైనటువంటి తత్వం! ఇతడు సకల అర్థ సాక్షియగు అయి అకలంకుని ఆత్మమూలు అద్దితలంతు. ఆత్మమూలుడైనటువంటి ఆ భగవంతుణ్ణి తలుస్తాను. ఆ మహానుభావుడు ఎంత గొప్పవాడో చెప్తాడిగిన. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదిం అలోకంబగు పెంజీకటి కవ్వల యవ్వండేకాకృతి వెలుగు అతని నే సేవింతు. అతన్ని నేను సేవిస్తాను. ఎవరిని అని? లోకాలన్నీ నశించిపోయిన, లోకాలని పాలించేటువంటి వాడు నశించిపోయిన తర్వాత, లోకంలో ఉన్న లోకాలన్నింటిలోనే ఉన్నవాళ్ళందరూ కూడా తెగిపోయిన తరువాత, తుదిన్ అలోకంబగు, అసలు లోకాలే ఉండవు, అప్పుడు పెంచీకటికి, గొప్పదైనటువంటి చీకటికి అవతల ఉన్నటువంటి ఒక్కడే వెలుగుతూ ప్రకాశవంతంగా ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి నే సేవిస్తున్నాను. మహాత్మా మహానుభావాన్ని లోపల గడిపినాడు. అయినా ఇక్కడ చిత్రం ఏంటంటే, పెంచీకటికి అవ్వాల, వేదాకమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసపరస్తాత్, ఆదిత్యవర్ణం తమసపరస్తాత్ అని చెప్తాడు. అంటే ఏంటి అసలు? సూర్యకాంతితో సమమైనటువంటి కాంతి కలిగినటువంటి వాడు, వేదములలో చెప్పబడినటువంటి మహాపురుషుడు,
తమస్సు అంటే చీకటి, చీకటికి పరస్త తవతల ఉన్నటువంటి అతడిని నేను సేవిస్తున్నాను. ఈ వేదం ఆ పదాన్ని తీసుకుని ఇక్కడ పెంజీకటికి అవ్వాలనున్నాడు. ఈ అవ్వడు ఏకాకృతిని వెలుగు, అతనిని నే సేవింతు, అతన్ని నేను సేవిస్తాను అంటాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ పద ప్రయోగాన్ని తాను తీసుకొని మనకు అందజేసినటువంటి ఈ వైనాన్ని ఒకసారి చూద్దాం. ఈ చీకటి ఎక్కడ ఉంది అని కళ్ళు మూసుకోండి ఒకసారి. ఏం కనిపిస్తుంది? ఏం కనిపించలేదు. ఒక్కసారి అంతా చీకటిగా అయిపోయింది. ఈ చీకటికి అవతల ఉన్నది. యువతలు ఎక్కడో చీకట్లో వెతకొద్దు. వెతకవలసిన చీకటి, ఉన్న చీకటి నువ్వు కళ్ళు మూసుకుంటే కనిపిస్తోంది చీకటి. ఆ చీకటిలో వెతకాలి. ఆ చీకట్లోనే ఉన్నాడు ఆయన. నేను ఉత్తరావిల్లు ప్రవచనం చెప్తునేటప్పుడు ఒక్కసారి ఇలాగే కళ్ళు మూసుకోండి, భ్రూమధ్యం చూడండి, ఏవో చెప్పుకున్నాం. ఒక ఆవిడేమందంటే మర్నాడు వచ్చి, మీరు చెప్పినట్టుగా చూశాను గురువుగారు, కానీ కళ్ళు మూసుకుంటే చీకటే కనబడుతుంది, నాకు ఇంకేం కనబడడం లేదని. చీకటిని చూసావు కదా, చీకటే నీకు కనబడుతున్నదన్న సంగతి నీకు అర్థమైతే నువ్వు సరైన తోవలోకి వచ్చేసినట్టే. అది కూడా చూడకుండా ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన వాడు ఎందరో. చీకటిని కూడా చూడరండి, ఏదో ఆలోచిస్తుంటారు, పనికి మాలిన ఆలోచనలన్నీ చేస్తూ ఉంటారు. మరి చీకటిని చూడడం అనేది చేస్తే ఖచ్చితంగా యోగాలోకి వచ్చినట్టే. నువ్వు ధన్యురాలు అమ్మ, నువ్వు చీకటిని చూస్తున్నావు, అలా చూడు. అలా చూస్తుంటే చూస్తుంటే నీకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా పెంజీకటికి అవ్వల అవ్వండి ఏకాకృతిని వెలుగు, అతనిని నేను సేవింతు, అతన్ని నేను సేవిస్తాను. ఇక నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు. నర్తకుని భంగి, నర్తకుని భంగి, ఒక నృత్యం చేసేటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, డ్యాన్స్ చేస్తున్నవాడు. ఆ నటుడు, ఇవాళ నేను కృష్ణుడు వేషం వేశాను, స్టేజ్ మీదకి వచ్చాను, జెండాపై కపిరాజు ముందు శిరవాజీ శ్రేణి అని కూర్చి పద్యం చదివాను. వేషం తీసి లోపలికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళా వేషము వేసి పంపితివి ప్రభు ఈ రంగస్థలం మీదకి, ఈ వేదిక మీదకి, ఈ భూమి మీదకి ఒక వేషం వేసి నన్ను పంపించావు. నేనేవేవో నాట్యాలు చేసేసాను, నటించాను నటించాను నటించాను, ఎన్నిసార్లు కసిరావు, నాకు బుద్ధి రాలే, నువ్వు కసిరావు, ఇలా కాదురా ఇలా కాదురా, నేను ఎందుకు నిన్ను పంపలేదురా అని చెప్పావు. నేను విన్నానా? నేను వినలేదు స్వామి. ఈ వేషం విప్పేసిన తర్వాత మళ్ళా నా అసలు రూపం నాకు వస్తుంది కదా. ఇవాళ కృష్ణుడు, రేపు దుర్యోధనుడు వేస్తాను. వేషం మారిపోయింది కానీ నేను మాత్రం, స్వామి ఓ సర్వేశ్వర, నువ్వు అన్ని వేషాలు వేయగలవు, ఏం చేతనంటే ఇన్ని వేషాలు నువ్వే గనక. ఇక్కడ కొండలరావు నువ్వే, వరుణు నువ్వే, కృష్ణారావు గారు నువ్వే, అన్నసూయ గారు నువ్వే, ఆమె పేరు నాకు తెలియదు, మాధవి, మాధవి గారు నువ్వే, మీరందరూ అవి అందరూ నువ్వే కదా. రకరకాలుగా ఉన్నాయేంటి ఫేసెస్, నాదొక వేషం, ఇదొక వేషం, ఇదొక వేషం, ఇదొక వేషం. ఓ, ఇన్ని వేషాలు వేసి ఎంత చక్కగా నటిస్తున్నావు గమ్మత్తుగా. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, నీతో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఒకడు చెప్తున్నాడట ఇంకొకడు వింటున్నాడట, ఈ చెబుతున్నవాడు నువ్వే, వింటున్నవాడివి నువ్వే. నర్తకుని భంగి, ఒక నటించేటువంటి వాడి విధానంగా ఎన్నో మూర్తులతో ఎవ్వడాడు. మునులు దివిజులు కీర్తింపనేరెవ్వని, దేవతలైనా సరే ఋషీశ్వరులైనా సరే వాళ్ళ వల్ల కాదు నిన్ను కీర్తించడం, ఎవరిని కీర్తిస్తారో. అట్లాంటి వర్తన మొరులెరుగరట్టి వారిని నుతింతున్, నువ్వు ఎలా ప్రవర్తిస్తావో కూడా అర్థం కాదు.
అలాంటి నిన్ను ఈ చర్మ చక్షువులతో చూడలేను కదా స్వామి, నీవే దయదలచవలె, నువ్వే కనబడాలి, నువ్వే అనుగ్రహించాలి, నీ దయ నువ్వే చూపించాలి తప్ప నేనేమి ఇవ్వగలవాడా, నేనేం చెయ్యగలను గనక నా వల్ల ఏమీ అయ్యే అవకాశములే లేవు తండ్రి. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తులు అసదృశ వ్రతార్జులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు. వాడే దిక్కు అసదృశుడు, నీకు సాటి ఇంకొకరిని ఎవరినైనా చెప్పగలం, నీకు సాటి నీవే తప్ప ఇంకెవ్వరూ లేరు. ముక్త సంగులైన మునులు దిదృక్షులు, అన్నీ విడిచిపెట్టేసినటువంటి మునులు, నిన్ను చూడాలనేటువంటి కాంక్షతో ఉన్నటువంటి వాళ్ళు సైతము అందరికీ కూడా మేలే చెయ్యాలనేటువంటి ఆలోచనతో అందరికీ ఉపకారమే చేసేటువంటి మహాత్ములు సైతము సాధు చిత్తులు శాంతవంతులు. చిత్తం శాంతముగా ఉండవలే. శాంతంగా ఏది ఉండాలి? బయటికి కనబడకుండా లోపల శాంతం ఉండాలి. నేను శాంతంగా ఉన్నాను అని చెప్పకూడదు. శాంతంగా శాంతం తెలిసిపోతుంది. ఆ ఫేస్ టేస్ట్ చూసేసరికి శాంతంగా ఉందా కోపం వచ్చింది తెలిసిపోదండి. ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎలా ఉన్నానంటారు, ఫేస్ ఎట్లా ఉంది, ఎలా ఉంది, ఎవరిని సీరియస్గా ఉంది, కొంచెం నవ్వితే నవ్వినట్టుగా ఉంటుంది. అంటే మన హావభావ ప్రకటనలతో ఎదుటి వాళ్ళని మనం అవలీలగా వాళ్ళ మనస్సుల్ని గెలవవచ్చు, వాళ్ళకి ఆనందాన్ని కలిగింప చేయవచ్చు, వాళ్ళ మనస్సులకు ప్రశాంతతను చేకూర్చవచ్చు. కనుక అలాంటి మనుషులు, అలాంటి సాధుజీవనులు కూడా వాళ్ళు నిన్ను కొలుత్తురు ఎవ్వని పదంబులు, ఎవరి యొక్క దివ్యమైన పాదారవిందములను నిత్యము కొలుస్తారో అతడే, ఆయనే ఆయనే నాకు దిక్కు అంటాడు. స్వామి, నీ యొక్క గొప్పతనములు ఒకటా రెండా నేను ఎన్నిని వర్ణించగలను. ఇక్కడ వర్ణన శరణాగతికి వచ్చాడైనా, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇది కేవలం శ్లోకం అప్పచెప్పడం కాదు, అనుభవంలో రావాలి. అన్యథా శరణం నాస్తి. ద్రౌపది యొక్క చీరల్నే ఒలుస్తున్నాడు ఆయన. ఎవరు? దుశ్శాసనుడు ఒలుస్తున్నాడు దుర్యోధనుడి యొక్క ఆజ్ఞ మేరకి. ఒలుస్తుంటే పట్టుకొని లాగుతున్నాడు, లాగుతుంటే ఆవిడ పమిటి చెంగు పట్టుకుంది రెండు చేతులతో, పట్టుకొని నిలువరించి, కావగరావా ఓ దేవా నను బ్రోవగరావా ఓ మహానుభావా పద్బాంధవం కావగరావా ఓ దేవా. గోలబెట్టి ఏడుస్తోంది, నన్ను రక్షించవా, నన్ను రక్షించవా కృష్ణ అని గట్టి కేకలేస్తుంటే అక్కడే రుక్మిణి అమ్మతో చదరంగం ఆడుకుంటున్నాడట. ఆట ఏమో ఆయన చదరంగం ఆడాడో ఏది ఏమట, కానీ కవి చమత్కారం. అడిగింది ఆవిడ, అది ఏంటంతలా కేకలేస్తుంది ఆవిడ, వెళ్ళవా అని. అంటే ఆ పైటి చెంగు పట్టుకొని ఇంకా అలా పట్టుకొని ఏదో ప్రయత్నం చేస్తుంది కదా, అవని అదేదో సాధించుకుంటుందేమో, ఏమో సాధించుకుంటుందేమో, మనకెందుకు వచ్చింది ఇది, కానీ కానీ ఇక్కడ ఈ పని కానీ అని. మళ్ళా ఒక చేత్తో పట్టుకుంది, ఇంకో చేయితో వదిలేసి పిలుస్తోంది, క్రూరుడు దుశ్శాసనుడు నన్ను ఇలాంటి పని చేస్తున్నాడు స్వామి, రక్షించవా రక్షించవా అని. అయ్యా ఇప్పటికైనా వెళ్ళయ్యా, అది పశుబలం వాడిది, అబల ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమెను రక్షించవా, వెళ్ళని చెప్పేసి అంటుంది ఆవిడ. అంటే ఆ ఒక్క చేయి ప్రయత్నం మీద ఉంది కదా, చూద్దాం చూద్దాం ప్రయత్నం మీద, కానీ ఆఖరికి రెండు చేతులు ఎత్తేసి, అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన
రక్షో రక్ష జనార్దన. ఇక ఏమట అయిపోని అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్షో రక్ష జనార్దన, రక్షిస్తావో శిక్షిస్తావో ఈ నిండు సభామధ్యమున నా యొక్క మానాన్ని భంగమే జరుగుతూ ఉంటే చూ దానికి కూడా నువ్వు వినోదిస్తావా? నీ ఇష్టమే స్వామి అని రెండు చేతులు వదిలేసింది అక్షయం అన్నాడు. అంతే అక్కడి నుంచే ఆయన ఏదో పరిగెత్తి వచ్చి లేదు అక్కడి నుంచి అక్షయం అన్నాడు. అంతే అలా కళ్ళు మూసుకున్నాడు. ఆయన భావ మాత్రమునే చాలు, ఆయన భావనలోకి మనం వెళితే చాలు. రావాలేంటి? ఆయన అంత లెక్క ఉన్నప్పుడు రావాలా? సర్వజీవులను కూడా తన బిడ్డల్లాగా కాపాడేటువంటి మహానుభావుడు సర్వేశ్వరుడు. మరొక చిన్న మాట ఇక్కడ చెప్తాను. ఈశ్వరుడు తో భార్య పార్వతీదేవి అంది, నువ్వు అందరికీ ఆహారం పెడతావట కదా అని. అవును పెడతాను. ఏ అని అన్నాడు. ఏమో నాకు సందేహం, పెడుతున్నావు ఆ రోజు అని అడిగింది ఆవిడ. అంటే పెడుతున్నాను, అందరికీ ఆహారం, ఏదో ఒక కొంచెమైన ఆహారం వాళ్ళకి అందేటట్టుగా నేను చూస్తుంటాను అన్నాడు. సరే సరే అని చెప్పేసి ఒక రోజున ఆవిడ, ఇవాళ అందరికీ అన్నం పెట్టావా, ఆహారం ఇచ్చావా? నేను అందరికీ ఇచ్చాను అన్నాను. మరి దీనికో అని మొలలో నుంచి ఒక బరిని తీసింది, కుంకం బరిని. ఆ బరిణలోనూ ఒక చేమన పెట్టేసి మూతేసి ఇక్కడ పెట్టేసుకుంది ఆవిడ. ఈశ్వరుడికి మరి తెలియదు కదా, దీనికి పెట్టావా, ఇందులో చేమ ఉందని అన్నాడు. అవునా, ఏ తీయని అన్నాడు. ఆ కప్పు తీసేసరికి అక్కడ వచ్చిన రొట్టె ముక్కను ఆ చేమ రొట్టె ముక్క పట్టు తింటూ అందులో ఉంది. అది ఓ తెల్ల పదార్థం, అది రొట్టె ముక్క అనుకుందాం ఏదో అనుకుందాం. రాతిలోని కప్పకు ఆహార మాత తమ్ముగని చెరువు ఉండు, ఎక్కడో భూమిలో తవ్వితే ఏ రాతి మధ్యనో పగలగొడితే అందులో ఇన్ని నీళ్లు, అందులో ఒక కప్ప ఉంటుంది, దానికి ఎవడ ఆహారం పెట్టాడు? ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం దానికి? అట్టి సర్వేశ్వరుడు నీ భక్తులకి ఎందుకు పెట్టవు, నీ భక్తుల్ని ఎందుకు చూడవు? చూస్తావు, నాకు పరిపూర్ణ విశ్వాసం కలగాలే కానీ నువ్వు చూడకపోవడం ఏమిటి? నువ్వు చూడడం లేదని నేను అనుకుంటున్నాను, నేను భ్రమపడుతున్నాను అక్కడ. కనుక ఆ మహానుభావుడైనటువంటి అతడి యొక్క గుణగణాలని వర్ణిస్తా ఈయన అంటాడు ఒక్కొక్క మాటను. భవము దోషంబు రూపంబు కర్మంబు నాక్వయములు గుణములు ఎవ్వనికి లేక. ఎంత వేదాంతం ఇది! ఇది మనకు సరిపోతుంది, ఒక రోజుకి సరిపోతుంది, కానీ అంత చెప్పను, జస్ట్ కొంచెం కొంచెంగా చెప్పుకుందాం. ఆయన అంటాడు భవము, మనకి భవములు ఉంటాయి అంటే ఏమిటి? తెచ్చుకున్నవి ఆగామి, సంచితం, ప్రారంభం, ఇవి మూడు. కొన్ని గత జన్మ నుంచి తెచ్చుకున్నవి, సంచీలకి ఎత్తి పట్టుకొచ్చేస్తాం. కొన్ని స్వయంగా చేసుకుంటాం, ప్రారంభం. ఆగామి, సంచితం, ప్రారంభం. ఆయుర్దాయం చాలక అనుభవించడానికి తగినంత శరీరానికి ఉండే అవకాశం లేనప్పుడు ఇది మళ్ళా పట్టుకొని మళ్ళీ వచ్చే జన్మకి మళ్ళీ పట్టుకెళ్ళిపోతుంది, మళ్ళీ అనుభవించాలి. అది ఒక మాయ. పోనీ అది గత జన్మ తెలుస్తుందా? తెలియదు. గత జన్మ తెలియదు. అది అందుకోసం మనం కోవిడ్కి వెళ్ళేటప్పుడు శటకోపం పెట్టించుకుంటాం, పెట్టించుకోవాలి. ఇప్పుడు మరి శటకోపాలు, ఈ కరోనా వచ్చిన తర్వాత మరి శటకోపాలు పెట్టడానికి అవకాశమే లేదు. శట గోప్యము, శఠము అనేది మూర్ఖత్వం అనేటువంటిది ఒక మాయ. వాడు శఠుడు రా అంటాం, మూర్ఖత్వం. స్త్రీ గర్భం మీద అది ఆవహించుకుంటుంది, బిడ్డ పుట్టి పుట్టగానే ఈ శఠం అనేటువంటి మాయ వెళ్ళి పడుతుంది దాని మీద. పడగానే కెవ్వుమంటాడు, అయిపోయిందిరా నా పనిని. లోపల ఉన్నంతకాలం కూడా సర్వేశ్వర మహానుభావ కీర్తిస్తాడు. అసలు ఏడో నెలలో సీమంతం ఎందుకు చేయాలి? మనం ఎటువై వెళ్ళిపోతున్నామేమో, అవసరమా లేదా? ఏడో నెలలో సీమంతం చేస్తారు ఎందుకు?
సేమంతం శ్రీమంతం. ఏడో నెలలో అన్ని భాగాలు వచ్చేసి వాడు దేవతలందరినీ కూడా సందర్శనం చేస్తుంటాడు లోపల ఉన్నటువంటి బిడ్డ. ఆ టైములో పసుపు రాసి బొట్టు పెట్టి ఇది బ్రహ్మస్థానాన్ని ముట్టుకొని పాపిడి దువ్వి బట్టలు పెట్టి పెద్దల ఆశీర్వచనం పెద్దలందరికీ కూడా ఆశీర్వించి ఆశీర్వదించను నమస్కారం చేస్తారు. కాళ్ళకి పారాణి పెట్టి సాక్షాత్ లక్ష్మీదేవిలాగా అలంకరిస్తారు. ఆఖరికి ఇవాళ సీమంతాలు కూడా కేకులు కట్ చేసుకునే దుస్థితికి దిగజారాము. ఎంత ఎంత సిగ్గు వేయిస్తోందన్నమాట మన సాంప్రదాయాలని ఇలా ఇలా పక్కకి దారి పట్టిపోతుంటే. ఇందరు దేవతల్ని దర్శనం చేస్తున్నటువంటి ఒక బిడ్డ లోపల ఉండడం వల్ల ఇప్పుడు ఆ ఏడవ నెలలో ఆమె ఇందరి దేవతలకి నివాస స్థానమై ఉన్నటువంటి స్థితిని అనుభవిస్తున్నది గనక ఆమెకు నమస్కరిస్తే, ఆమెకు సందర్శిస్తే, ఆమెను గౌరవిస్తే సాక్షాత్తు భగవంతుణ్ణి భగవంతుణ్ణి చూడాలి. అక్కడ ఆ ఆలోచన ఇప్పుడు ఉందంటారా? ఏమండి, పుట్టిన వెంటనే బిడ్డ ఎందుకు ఏడుస్తాడు? అయిపోయింది ఈ శటం అనే మాయ పడగానే కేవ్వమంటాడు అనమాట. అయిపోయింది మొత్తం మర్చిపోతాడు. మర్చిపోయి మళ్ళా మామూలే, మళ్ళా యాతనే, మళ్ళా అప్టు, మళ్ళా పట్టుకెళ్తాడు. ఇది పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇది సాగుతూనే ఉంటుంది. ఇవన్నీ భవములు. అవి నీకున్నాయా సర్వేశ్వర? అవి లేవు నీకు. అవి లేకుండా మనం కూడా ఉండగలగాలి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి, నాలుగు వేదాల సారం ఇదే. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడను. అయమాత్మ బ్రహ్మ, నాలో ఉన్నటువంటిది బ్రహ్మస్వరూపమే. ప్రజ్ఞానం బ్రహ్మ, గొప్పదైనటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి తెలుసుకునేటువంటి ఇచ్ఛాభూతుడనైనటువంటి వాడనై ఉన్న నేను బ్రహ్మస్వరూపాన్ని. తత్వమసి, నీవే నేను, నేనే నువ్వు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, నాలుగు వేదాల్లోని నాలుగు మాటలే చెప్పారు. ఇప్పుడు నేను చెప్పినవే అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. ఈ నాలుగు వాక్యములు నాలుగు వేదముల యొక్క సారం. అంటే సర్వము నీవే ఉన్నప్పుడు నువ్వు ఇంకెప్పుడు తెలుసుకుంటావు నేనే బ్రహ్మను అన్న సంగతి మనకెప్పుడు అర్థమవుతుంది? అర్థం అవుతుందా? అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఆ మాట అంటాడు అక్కడ. నీవు భవంబు లేదు, నీకు దోషంబు లేదు, రూపంబు నీకేదైనా రూపం ఉందా? రూపం కూడా లేదు. పోనీ ఇంకా కర్మంబు, ఏవైనా కర్మలు నీ చేస్తుంటావా, ఏవైనా పనులు చేస్తుంటావా నువ్వు? అది కూడా లేదు, పనులు చేయవు. ఆక్వయములు, పోనీ ఏమైనా పేర్లు ఉన్నాయా నీకు? ఏ పేర్లు లేవు. ఎన్ని పేర్లు పెట్టి మీ ఇష్టం వచ్చిన లక్ష పేర్లు పెట్టండి. అవి కాక ఇంకా ఉన్నట్టే. అంచేత పేరేమిటి అసలు? ఎక్కడ పేరుంది? పేర్లు అనేటువంటివే లేనటువంటి వాడవు నీవు. మరి గుణముల్ ఎవ్వనికి లేక, ఎవరికైతే గుణములు కూడా ఉండవో, ఏ గుణములు ఉండవు ఆయనకి? శాంతము లేదు, కోరికలు లేవు, కోపం అనేది ఏం లేదు ఆయనకి. అట్లాంటి ఆయన. ఒకరంటే ప్రేమ ఎక్కువ, ఇంకొకలంటే ప్రేమ తక్కువ అనే భావములే లేనటువంటి మహాత్ముడైన. జగముల కలిగింప సమయింప కొరకునై నిజమాయ ఎవ్వడి నియును దాల్చు. ఈ జగాలన్నిటినీ కూడా పుట్టించడానికి, పెంచడానికి, నశింప చేయడానికి ఇన్ని రూపాలను ఎవడైతే ధరిస్తున్నాడో అట్లాంటి సర్వేశ్వరుణ్ణి. ఆ పరేశునకు అనంత శక్తికి, ఆ మహానుభావుడికి, అనంతమైనటువంటి శక్తివంతుడికి, బ్రహ్మకు, మనం బ్రహ్మనగానే మళ్ళా నాలుగు ముఖాలు అది కాదు, బ్రహ్మస్వరూపం మొత్తం అంతా బ్రహ్మస్వరూపమే, బ్రహ్మజ్ఞానం అన్నారు.
ఉన్నది ఒక్కడే సర్వేశ్వరుడు ఒక్కడే ఎందరు